హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వాట్సాప్కి సంబంధించి. సో వాట్సాప్లో మనకు ఒక కొత్త ఫీచర్ రాబోతుంది. సో దాని ద్వారా మన వాట్సాప్కి ఏదైతే ఉంటుందో మనం దాన్ని లాక్ పెట్టేసుకోవచ్చు. అది కూడా ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా, ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి మనం లాక్ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య చాలా డేటా అనేది స్టోల్ అవుతుంది, అంతే కదా వేరే వేరే కంపెనీస్కి మన డేటా అనేది షేర్ అయిపోతుందని చెప్పేసి చాలా రూమర్స్ వస్తున్నాయి, కొన్ని అయితే నిజమే. సో అటువంటి వాటిని అడుగట్ట వేయడానికి వాట్సాప్ అనేది ఇటువంటి ఒక ఫీచర్ అనేది తీసుకొని రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి షామీకి సంబంధించి. షామీ చూసుకున్నట్టయితే ఈ మధ్య వాటికి సంబంధించిన చాలా మొబైల్ ప్రైజెస్ తక్కువ చేస్తుంది. ఈ మధ్య రెడ్మీ నోట్ 5 ప్రో కూడా తక్కువ చేసింది కదా, సో ఇప్పుడు మన రెడ్మీ వైట్ మొబైల్ ఏదైతే ఉంటుందో దాని ప్రైస్ కూడా తక్కువ చేసేసి 8999 చేసింది. 3GB 32GB ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దానికి. సో రెడ్మీ వైట్కి సంబంధించి స్పెషాలిటీ ఏంటి అంటే దానికి సంబంధించిన సెల్ఫీ కెమెరా ఏదైతే ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇందులో మనకు 4GB ర్యామ్, 64GB వేరియంట్ ఏదైతే ఉంటుందో 11,000 వస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో R15 Pro గురించి. సో ఈ మొబైల్ని లాంచ్ చేశారు 6.28 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 20+16 బ్యాక్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా అంతా బాగానే ఉంది. 3430mAh బ్యాటరీ కూడా ఉంది, బుక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్రైస్ ఎక్కువ ఉంది, ప్రైస్ వచ్చేసి మనకు 26,000 ఇస్తున్నారు. సో చాలా ఎక్కువ అనిపించింది, ప్రైస్ ఎక్కువ అనిపించడం కాదు చాలా ఎక్కువనే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ గురించి. సో యాపిల్కి సంబంధించిన సేల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్య ఇయర్ చూసుకున్నట్టయితే చాలా తగ్గిపోయాయి. సో రీజన్ ఏంటి అంటే చైనాలో బ్యాన్ విధించారు, అంతేకాకుండా దానికి పోటీగా ఇంకా మంచి మంచి ఫీచర్స్ ఇచ్చే ఫోన్స్ ఉన్నాయి. iOS కాకుండా ఆండ్రాయిడ్ అనుకోండి, కాకపోతే అటువంటి ఫీచర్స్ తోటి అంటే మనకు నాస్టైన కానివ్వండి, మంచి కెమెరాస్ తోటి వచ్చే మొబైల్స్ బాగున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన సేల్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. సో దానికోసం ఇప్పుడు యాపిల్ ఏం చేసేసింది అంటే దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని 10% తక్కువ చేయబోతుంది. 4.3 కోట్ల డివైస్ తయారు చేయాలి, కాకపోతే దాన్ని 4 కోట్లకు మాత్రమే సీమితం చేసేసింది అన్నట్టు, అంటే తక్కువ చేసేసింది మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీకి సంబంధించి. సో రెడ్మీ నోట్ 7 తర్వాత వచ్చేసి రెడ్మీ ప్రో 2 మొబైల్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన లీక్స్ అనేవి చాలా వస్తూనే ఉన్నాయి కదా. సో 48MP తోటి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ తోటి మొబైల్ అనేది రాబోతుంది అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇంకొక ఫోటో అనేది అయితే మనకు ఇంటర్నెట్లో కనిపిస్తుంది. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఒకదాని ప్రకారం మనకు ప్రైస్ వచ్చేసి 20,000 ఉంది. నేను ఇంకొక దగ్గర చదివినప్పుడు ఏంటంటే 1 lakh ఉంది, ఎందుకంటే 48MP కెమెరా తోటి మొబైల్ రాబోతుందని మనకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్కి సంబంధించి. అమెజాన్కి సంబంధించిన సీఈఓ జెఫ్ జోజెస్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన కంపెనీ అమెజాన్ ఏదైతే ఉంటుందో అది మన వరల్డ్లో చూసుకున్నట్టయితే అన్నిటికంటే ఎక్కువ వాల్యూ కలిగిన కంపెనీగా అవతరించింది అన్నట్టు. $800 బిలియన్ కంపెనీగా ఎదిగిపోయింది అన్నట్టు. సో దీని తర్వాత వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఉంది అన్నట్టు, $790 బిలియన్ తోటి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే $20 బిలియన్ చేంజ్ ఉంది. సో అంతకుముందు చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ అందరికంటే పెద్ద కంపెనీ ఉండే కదా, ఇప్పుడు ఏంటంటే దాన్ని అమెజాన్ అనేది అధిగమించింది. నెక్స్ట్ న్యూస్ కూడా అమెజాన్కి సంబంధించి. అమెజాన్ అనేది యూపీఐ యాప్ తీసుకొని రాబోతుంది. ఆల్రెడీ మనకు ఫ్లిప్కార్ట్ తీసుకొచ్చింది కదా ఫోన్పే అని. సో అమెజాన్ వాళ్ళు కూడా ఇటువంటి యూపీఐ యాప్ ఏదైతే ఉంటుందో దాని మీద టెస్టింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో అన్ని రకాల పర్మిషన్స్ దొరికాయి దానికి, అంటే మనకు ఆర్బీఐ నుంచి కూడా పర్మిషన్స్ దొరికాయని చెప్పేసి లీక్స్ వస్తున్నాయి. అఫీషియల్గా కన్ఫర్మేషన్ కాలేదు, కాకపోతే వీళ్ళకి సంబంధించిన డేటా అంటే మనకు సంబంధించిన యూజర్స్ యొక్క డేటా వీళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తారనే దానికి సంబంధించిన ఇంకా క్లారిటీ లేదు అని చెప్తున్నారు. సో చూద్దాం మరి మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, మరి మార్కెట్లోకి వస్తే దీన్ని మీరు వాడతారా లేదా అన్న కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గురించి. సో ఇతనికి 2018కి గాను 110 కోట్ల శాలరీ అందుకున్నాడట. సో దానిలో చూసుకున్నట్టయితే బోనస్ రూపంలోనే 84 కోట్లు అందుకున్నాడని తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే యాపిల్కి సంబంధించిన సేల్స్ ఎక్కువ ఉన్నాయి, సో అందుకోసమే ఇలా ఇతనికి ఇంత పెద్ద అమౌంట్ అనేది వచ్చిందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ చోరీల గురించి. సో ఇక్కడ జగిత్యాలలో లాట్ ఉంటుంది కదా, సో దాంట్లో కొంతమంది ఏం చేశారంటే ముసుగులు వేసుకొని బొల్లారలో వచ్చేసి కోటి రూపాయల విలువైన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దొంగలించారట. సో ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీన్ని దొంగతనం చేశారని తెలుస్తుంది. సో చూద్దాం మరి వీళ్ళు ఎప్పుడు దొరుకుతారు ఎవరు అని మనకు ముందు తెలిసిపోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సిఎస్ 2019లో ల్యాండ్రీ ఫోల్డర్ అనే పేరుతోటి ఒక డివైస్ని లాంచ్ చేశారన్నట్టు. 69,000 దీనికి సంబంధించిన ప్రైస్ ఉంది. సో జనరల్గా అయితే మనం బట్టలు మడత పెడతాం చూసారా, సో బట్టలు మడత పెట్టే మిషన్ అన్నట్టు. సో 5 సెకండ్లలో ఒక షర్ట్ని ఫోల్డ్ చేస్తాయని చెప్తున్నారు. సో చాలా మంచి కాన్సెప్ట్, దీనికి సంబంధించిన ప్రోటోటైప్ అనేది అక్కడ చూపించారు. సో ఇది మనకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి చాలామంది పర్చేజ్ చేస్తారు కావచ్చు. సో మరి మీలో ఎంతమంది పర్చేజ్ చేస్తారు, ప్రైస్ మాత్రం 69,000 ఉంది. సో మరి మీరు దీన్ని పర్చేజ్ చేస్తారా లేదని నాకు కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చి షామీకి సంబంధించిన మీన్ అనేది ఏదైతే ఉంటుందో అది గిగ్ బెంచ్లో స్పాట్ అయింది. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. సో మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే 6.4 ఇంచెస్ సంబంధించిన అమోల్ డిస్ప్లే తోటి, తర్వాత వచ్చేసి మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, 6GB ర్యామ్ తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. 48+12 బ్యాక్ కెమెరా ఉండబోతున్నట్టు, 24MP సెల్ఫీ కెమెరా, 3500mAh బ్యాటరీ, 32W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే విధంగా దీన్ని తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ప్రైస్ చూసుకున్నట్టయితే
30,800 ఉండొచ్చు అని చెప్తున్నారు. సో చూద్దాం మరి ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీని ప్రైస్ ఇదే ఉంటుందా, స్పెసిఫికేషన్స్ ఇవే ఉంటాయని మనకు ముందు ముందు తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి పొకో F1 గురించి. సో పొకో F1 కి మనకు ఫిబ్రవరిలో ఒక అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. సో దీనిలో చూసుకున్నట్టయితే 4K ఏదైతే ఉంటుందో, 4K వీడియో షూట్ చేయొచ్చుగా, దాన్ని మనం 60 FPS తోటి షూట్ చేసుకునే విధంగా తీసుకొని రాబోతున్నా. అంతేకాకుండా 960 FPS తోటి స్లో మోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రికార్డ్ చేసుకునే విధంగా ఫీచర్ తీసుకొని రాబోతున్నారు. అంతేకాకుండా దీనిలో కొన్ని బగ్స్ ఉన్నాయి, చాలామంది బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కింద నాకు కామెంట్లో కూడా రాస్తున్నారు. సో దాన్ని ఫిక్స్ని కూడా తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా స్క్రీన్ టచ్చేసి ఇష్యూస్ కూడా ఉన్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఫిక్సెస్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వైడ్ L1 సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొస్తారట. సో ఇలా చూసుకున్నట్టయితే అన్నీ ఫిక్స్ చేసేసి అన్ని ఫీచర్ తీసుకొస్తే ద బెస్ట్ ఫోన్ అయిపోద్ది. ఇప్పటికే మనకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ 20,000 అంటేనే కిల్లర్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇప్పుడు ఇవన్నీ ఫీచర్స్ కూడా వచ్చాయనుకోండి, ఇంకా కిల్లర్ అయిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా 6.1 ప్లస్ గురించి. సో ఈ మొబైల్ ఎన్రోల్ మనకు ఆన్లైన్లో దొరికింది కదా, సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఆఫ్లైన్ కూడా తీసుకొని రాబోతుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 15,499 పెట్టారు. సో మనకు స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఇది. సో ఈ ప్రైస్లో పెట్టుకున్నట్టయితే ఆన్లైన్లో మనకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ తోటి రియల్మీ 2 ప్రో దొరుకుతుంది, Asus Gen 4 Max Pro M2 దొరుకుతుంది, అంతేకాకుండా రియల్మీ U1 ఏదైతే ఉంటుందో P70 ప్రాసెసర్ తోటి 11,000 దొరుకుతుంది. ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే దీని కెమెరా కూడా అంత బాగుండదు, బ్యాటరీ బ్యాకప్ కూడా అంత బాగుండదు కాబట్టి. సో ఎవరైనా ఆఫ్లైన్లో నోకియాకి సంబంధించిన బ్రాండింగ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఓకే దీని వైపు చూడొచ్చు, తప్పిస్తే ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ గురించి. సో లోకల్ సర్వీస్ అనే పేరుతోటి ఒక సర్వే నిర్వహించారన్నట్టు. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఈ మధ్య గవర్నమెంట్ అనేది ఒక రూల్ తీసుకొని రాబోతుంది కదా, ఆఫ్లైన్లో ఎవరైతే షాప్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళని కాపాడడం కోసం ఆన్లైన్లో పెద్ద పెద్ద ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా, ఓకే. సో అటువంటి ఆఫర్స్ చాలా తక్కువ మొత్తంలో పెట్టాలని చెప్పేసి ఇటువంటి రూల్ రాబోతుంది కదా, దాని గురించి సర్వే అన్నట్టు. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే చాలామంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడారన్నట్టు. సో అంతే కదా, మనం మొబైల్స్ కానీ లేకపోతే బట్టలైనా కానీ ఏమైనా కానివ్వండి ఆఫర్స్లో వస్తే పర్చేస్ చేస్తూ ఉంటాం కదా. సో ఆఫ్లైన్లో వెళ్తే చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ మాత్రం ఆఫ్లైన్ సేలర్స్ని కాపాడడానికి ఆన్లైన్లో ఇటువంటి డిస్కౌంట్స్ పెట్టద్దని చెప్తున్నారు. సో దాని గురించి చాలామంది అయితే వ్యతిరేకంగా మాట్లాడారు. అంతేకాకుండా దీనిలో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ దీని బదులు ఇప్పుడు దానిలో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం ఏదైనా వస్తువులు తెప్పించేటప్పుడు ఇటుకలు వస్తూ ఉంటాయి, బనానా వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని అరికట్టడానికి ఏదైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుతున్నారంట. దాని ప్రకారం చూసుకున్నట్టయితే 78% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే సేలర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అక్కడనే మెన్షన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా చాలామంది ఈ 72 అవర్స్లో మనకి ఏమైనా ఫాల్ట్ డివైజెస్ వచ్చాయనుకోండి, సో ఫాల్ట్ డివైజెస్ని వాపస్ తీసుకోవాలని చెప్పేసి 93 మెంబర్స్ కోరుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఆన్లైన్లో డిస్కౌంట్స్ రావడం మంచిది అంటారు, ఎందుకంటే ఆన్లైన్లో డిస్కౌంట్స్ వస్తే ఆఫ్లైన్ సేలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం చేకూరుతుందని గవర్నమెంట్ మరి ఇటువంటి రూల్స్ తీసుకొని రాబోతుంది. సో దీనికి మీరు ఏమంటారు, ఇది మీకు ఇష్టమా కాదా అని నా కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి IBM సంబంధించి. సో IBM ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రివీల్ చేసింది. సో ఇది మనకు 9 ఫుట్స్ టాల్ 9 ఫుట్స్ వైడ్ ఉన్నట్టు అక్కడ తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అనేవి నేను ఇంకొక డెడికేటెడ్ వీడియోలో చెప్తాను. సో అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి అనేది, సో దానికోసం మీరు ముందు ముందు వీడియోస్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మళ్ళీ ఇంకా 85 యాప్స్ని డిలీట్ చేసేసింది గూగుల్ ప్లే స్టోర్ ఏదైతే ఉంటుందో. సో దానిలో చూసుకున్నట్టయితే మనకు రిమోట్ కంట్రోల్ యాప్, తర్వాత వచ్చేసి యాప్ లాక్స్, తర్వాత వచ్చేసి మన ఫ్లాష్ లైట్ యాప్, సో ఇటువంటి వాటిలలో యాడ్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉండడం వల్ల గూగుల్ అనేది ఇటువంటి స్టెప్స్ తీసుకుంది. సో దీన్ని డౌన్లోడ్ చూసుకున్నట్టయితే 9 బిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. సో చాలా ఎక్కువ డౌన్లోడ్స్ ఉన్నాయి. సో అందుకోసమే గూగుల్ అనేది ఏంటి అంటే ఇటువంటి స్టెప్ తీసుకుంది. సో గూగుల్ అనేది ఇలా యాప్స్ డిలీట్ చేయడం ఫస్ట్ టైం కాదు. సో మళ్ళీ ఇంకా 85 యాప్స్ని డిలీట్ చేసేసింది అన్నట్టు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ZTE గురించి. సో ZTEకి సంబంధించిన మొబైల్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా త్వరలోనే 5G మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొస్తారట. అది కూడా 2019 ఫస్ట్ హాఫ్లో తీసుకొస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకు 5G సంబంధించి. సో ఈ మధ్య చూసుకుంటే చాలా మొబైల్ కంపెనీస్ మేము మా మొబైల్లో 5G నెట్వర్క్ని టెస్ట్ చేసాం, మా 5G మొబైల్ తీసుకొని రాబోతున్నామని చెప్పేసి ఇంటర్నెట్లో కొన్ని ఫొటోస్ని లీక్ చేస్తున్నాయి కదా. సో దానిలో భాగంగానే AT&T కంపెనీ ఉంటుంది చూసారా, సో వాళ్ళు కూడా ఇటువంటి ఒక ఫేక్ ఫోటోని ఇంటర్నెట్లో షేర్ చేశారన్నట్టు. ఓకే, సో దీనికి గాను వీళ్ళకు ఆపోజిట్ కంపెనీ టీ మొబైల్స్ అని ఉంటుంది కదా, సో వాళ్ళు ఏం చేశారంటే ఒక కౌంటర్ ఇచ్చారన్నట్టు. సో వాళ్ళు ఏం చేశారు, మొబైల్ ఉంటుంది కదా మొబైల్లో మనకు 9G అని చెప్పేసి ఒక స్టిక్కర్ అతకబెట్టేసి, మనకు అక్కడ LTE ఉంటుంది కదా LTE ప్లేస్లో 9G అని స్టిక్కర్ అతకబెట్టేసి వాళ్ళని ఏంటంటే ఎగతాళి చేశారన్నట్టు. సో అంతే కదా, మరి వీళ్ళు ఫేక్ యూజ్ చేసేస్తే వాళ్ళ ఆపోజిట్ కంపెనీల రియాక్షన్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S10 లైట్ గురించి. సో ఇది మన గిగ్ బెంచ్లో స్పాట్ అయింది. దీని ప్రకారం చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి 6GB ర్యామ్ తోటి ఆండ్రాయిడ్ పై తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ గురించి. సో సామ్సంగ్ సంబంధించి చాలా యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు S8 మొబైల్స్లలో, తర్వాత వచ్చేసి ఇంకో కొన్ని మొబైల్స్లలో
ఫేస్బుక్ ప్రీ ఇన్స్టాల్ అయ్యి ఇస్తారు కదా, కొన్ని కొన్ని మనకు బ్రోడ్వేర్స్ ఇస్తారు కదా, సో దానిలో మనకు ఫేస్బుక్ కూడా ఇస్తారంట. సో ఎవరైతే ఫేస్బుక్ ఇన్స్టాల్ అయి ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తుంటే అది అన్ఇన్స్టాల్ అవ్వట్లేదట. సో మరి దీని సామ్సంగ్ తర్వాత వచ్చేసి ఫేస్బుక్ వాళ్ళు విత్ టైప్ అయ్యారా లేకపోతే ఏంటి అనేది మనకు ముందు ముందు అయితే తెలిసిపోతుంది. కాకపోతే అది ఓన్లీ డిసేబుల్ అవుతుందట, అన్ఇన్స్టాల్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి మీరు సామ్సంగ్ మొబైల్స్ వాడతారా, వాడితే మీ మొబైల్లో ఫేస్బుక్ అనేది డిలీట్ అవుతుందా లేదా అనే కింద కామెంట్లు రాయండి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూడ్స్.